राष्ट्र పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ కు బినామీ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ బొడేడ ప్రసాద్ అని నియోజకవర్గంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికారక గవర కన్వీనర్ మల్ల సురేంద్ర బీఎస్ఎంకే జోగి నాయుడు పోలవరపు త్రినాథ్ సుబ్బవరపు గణేష్ ఆరోపించారు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ బొడేడ ప్రసాద్ పూటకో పార్టీ మార్చే ఉసరవెల్లి అని ఆరోపించారు కమిషన్ల కోసమే వైసీపీ నాయకులు వైఎస్ నాయకులు ఆర్ఈసిఎస్ ను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విసన్నపేట భూకుంభకోణంపై సిట్ వేయాలని తెలుగుదేశం తమ్ముళ్ళు సవాల్ విసిరారు అనకపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందరు విమర్శించే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు టీడీపీ హయాంలో పీలా గోవిందపై ఆరోపణలు వస్తే అప్పటిలో సిట్ వేసి టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందన్నారు పీలాపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉంటే ఊరుకోమని చెచ్చరించారు టీడీపీ ఎస్సీసీల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ మాట్లాడుతూ విసన్నపేటలో 17 మంది దళితుల భూములను కబ్జా చేశారని దళితులు పలుమార్లు అధికారులను కలిసినా ఫలితం లేదన్నారు తక్షణమే దళిత రైతులు భూములను తిరిగి ఇవ్వకుంటే బాధిత రైతులతో కలిసి మంత్రి గుడివాడ అమర్నాథ్ చైర్మన్ బొడ్డెడ ప్రసాద్ల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు అనకాపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేలా గోవిందసచ్చిన గారు స్థానిక మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారి మీద మరియు బొడ్డేటి ప్రసాద్ గారి మీద ఇస్సన్పేట భూములు సుమారు 609 ఎకరాలు అక్కడ లేఅవుట్ వేశారని అక్కడ బొడ్డేటి ప్రసాద్ అనే వ్యక్తికి ల్యాండ్స్ కూడా ఉన్నాయని వీళ్ళంతా కూడా అక్కడ పేదవాళ్ళని భయపెట్టి అక్కడ కొండలైతేనేమి వాగులైతేనేమి ఎస్సీ తాలూక భూముల్లో అక్రమంగా అన్యాయంగా అక్కడ రోడ్లు వేశారని చెప్పి ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు మేము చేస్తే దాన్ని ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్టు ఈరోజు ఏ భూమి అయితే కబ్జా చేసినో మాట్లాడకుండా బినామీలు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే అది 1972 సంవత్సరంలో ఒక దళితులకు 17 మందికి దళితులకు ఆ భూమి కేటాయించాడు 17 ఎకరాలు ఈ 17 ఎకరాలు జీడి మామిడి తోటలు కూడా సాగు చేసుకుని జీవనాధారంగా అది ఉపయోగించారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గం కసంకోట మండలం బైబర్ గ్రామం ఇస్సన్నపేట భూకుంభకోణం గురించి నిన్న పెట్టిన పత్రికా సమావేశం కన్నన్ గారు వారు నిన్న బొడ్డేటి ప్రసాద్ గారు ఏదైతే గవర్న కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారో వారు నిన్న ఇస్సన్నపేట భూముల మీద గత 2 సంవత్సరాలు పెట్టి కూడా మాజీ శాసనసభ్యులు పేలా గోవిందసచ్చిన గారు అనేక సందర్భాల్లో పూర్తి ఎవిడెన్స్లతో ఇస్సన్నపేట భూముల్లోకి వెళ్ళడం జరిగింది మేము ప్రశ్నించడం జరుగుతుంది 2 సంవత్సరాలు పెట్టి కూడా ఎవరూ మాట్లాడకుండా మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు